హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఈ శనగలతో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, హాట్ హాట్గా తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ అవుతానే. అందుకోసం దీంతో మనం చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వీటన్నిటిని క్లీన్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. శనగలు నానకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుందనేది గుర్తుంచుకోండి. మనం చాట్ తిన్నా కూడా మరుసటి రోజు టమ్మీ చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకోసం ముందు రోజు నైట్ అంతా బాగా నానబెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది చాటు. తర్వాత మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు వీటిని కుక్కర్లో వేసి వాటికి తగినట్లుగా ఒక రెండు లేదా మూడు ఆలు కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఇలా ఒక పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో సన్నగా తరుక్కొని బాగా మగ్గించుకోవాలి. మీకు కూరగాయలు కావాలనుకుంటే కూడా క్యారెట్, క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేశాను. ఇక్కడ ఉల్లిగడ్డ, టమాటో మాత్రమే వేసి మగ్గించాను. ఇవి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా చాట్ మసాలా కూడా వేసి బాగా మగ్గించుకోండి. ఈ ఫ్రై అనేది బాగా రెడ్గా అవ్వాలి, అప్పుడే చాట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం బాగా ఉడకబెట్టుకున్నటువంటి శనగలు దీంట్లో వేసేసి కలుపుకోవాలి. ఉడికిపోయినటువంటి ఆలును కూడా పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆలునే దీనికి టేస్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆలు వేయకపోతే అంత రుచి రాదు దీనికి. తర్వాత ఇందులో కూడా కరివేపాకు, కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకొని ఇలా దగ్గరికి అయ్యే వరకు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంతా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా వీటిలో ఒక నిమ్మచెక్క పిండుకున్నామంటే ఆ టేస్టే అదిరిపోతుంది. సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే చాట్ అస్సలు బాగోదు, గుర్తుపెట్టుకోండి. ఇంకో టిప్ ఏంటంటే పెనం మీద కాకోకుండా బాండీలో చేశారంటే మనకు స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అనేది రాదన్నమాట. అందుకోసం పెనంలోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నిమ్మచెక్క పిండి మరొకసారి అంతా కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకు ఆకలి అనేది ఉంటుంది కదా, వాళ్ళకు టేస్టీగా ఇలా సర్వ్ చేశారంటే హాయిగా తినేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.